నేతలు పట్టింపులు. ఇన్ఛార్జ్ మంత్రి మారిన అనంతపురం జిల్లా నేతల తీరు మాత్రం మారడం లేదు. నీటి కోసం ఎంతవరకైనా వెళ్తాం అంటున్నారు. పక్కవారితో సంబంధం లేదు, ముందు తమ లెక్క చెప్పండి, ఆ తర్వాత మిగతా వాటి గురించి మాట్లాడుకుందాం అనే ధోరణి కొనసాగుతోంది. అంతా ఒకే పార్టీ వారైనా కలిసి కూర్చొని మాట్లాడుకోరు. ఏదైనా సమావేశం జరిగితే అధికారుల మీద దండయాత్ర చేస్తారు. దాంతో ఉన్నవే కాస్త నీరు, ఎవరికి విడుదల చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు అధికారులు. కొత్త ఇన్ఛార్జ్ మంత్రి బొత్స సాక్షిగా తమ స్టైల్లో పంతాలకు పోయిన అనంత నేతలపై ఇవాల్టి ఆఫ్ ది రికార్డ్. అనంతపురం జిల్లా అంటే కరవు ప్రాంతం. ఇక్కడ ప్రతి నీటి బొట్టు చాలా విలువైంది. ఇదేం కొత్త విషయం కాకపోయినా ఇప్పుడు ఈ నీరే రాజకీయంగా అనేక సమస్యలు తెచ్చిపెడుతోంది. గతంలో అనంతపురం జిల్లాకు తుంగభద్ర జలాశయం ఆధారంగా ఉన్న హెచ్ఎల్సీ కాలువ మాత్రమే ప్రధాన నీటి వనరు. వర్షం వస్తే పంటలు పండుతాయి, లేకపోతే మిగిలిన రోజులన్నీ కరవై. ఇలాంటి పరిస్థితుల్లో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి శ్రీశైలం జలాశయం ఆధారంగా హంద్రినివా కాలువలను జిల్లా వరకు తీసుకుని రావడంతో అనంతకు ఆశలు చిగురించాయి. ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు జిల్లాకు కృష్ణా జలాలని తీసుకొచ్చారు. అదే సమయంలో జిల్లా అవసరాలు కూడా పెరిగాయి. హంద్రినివా జలాలు కర్నూలుతో పాటు చిత్తూరు జిల్లాలకు కూడా వెళ్లాలి. అలాగే హెచ్ఎల్సీ నీరు కడప జిల్లాకు కూడా అందాలి. అయితే అనంతపురం జిల్లా నేతలు మాత్రం ముందుగా తమ ప్రాంతానికి నీరు కావాలంటూ పట్టుబడుతున్నారు. అంతా ఒకే పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నా ఇప్పటికే నీటి అవసరాల కోసం జిల్లాల వారీగా విడిపోయారు. ఇప్పుడు అనంతలోనే నియోజకవర్గాల వారీగా నీటి కోసం వంతులు పెట్టుకుంటున్నారు. గత ఇన్ఛార్జ్ మంత్రి పెద్దిరెడ్డి ఆధ్వర్యంలో సమావేశం జరిగిన, ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు మీటింగ్ జరిగిన నేతలు మాత్రం తమ ప్రాంతానికి నీరు కావాలంటూ అధికారులపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెచ్చారు. ఈ నేపథ్యంలో జిల్లాకు కొత్త ఇన్ఛార్జ్ మంత్రి బొత్స సత్యనారాయణ వచ్చారు. ఆయన ఆధ్వర్యంలో జరిగిన జిల్లా అభివృద్ధి సమీక్షలో కూడా నేతలు అదే వాయిస్ వినిపించారు. ప్రధానంగా నేతలంతా అధికారులనే టార్గెట్ చేశారు. ముందుగా కేటాయించిన ప్రకారం తమ నియోజకవర్గంలోని ప్రాజెక్టులకు, చెరువులకు, కాలువలకు, ఆయకట్టుకు నీరు ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు. అధికారులు దీనికి సమాధానమిచ్చే ప్రయత్నం చేసినా నేతలు మాత్రం శాంతించలేదు. హంద్రినివా నీరు పక్క జిల్లాలకు కూడా ఇవ్వాలి కదా అన్న అధికారులకు ఘాటుగానే రెస్పాన్స్ ఇచ్చారు. పక్క జిల్లాలతో తమకేం పని, ముందుగా మా గురించి చెప్పు అంటూ నిలదీశారు. నీరు ఇవ్వనప్పుడు కేటాయింపులు ఎందుకు చేశారని ఫైర్ అయ్యారు. అధికారులు సమాధానం చెప్పలేక చిన్నమొహం పెట్టుకున్నారు. ఇదంతా ఇన్ఛార్జ్ మంత్రి బొత్స సత్యనారాయణ ముందే జరిగింది. ఆయన కాస్త చొరవ తీసుకుని ఇటు ఎమ్మెల్యేలకు అటు అధికారులకు సర్ది చెప్పే ప్రయత్నం చేసినా వారిని శాంతింపజేయలేకపోయారు. కొత్త ఇన్ఛార్జిగా వచ్చిన మంత్రి బొత్సకు ఇదంతా చాలా కొత్తగా అనిపించిందన్న కామెంట్స్ వినిపించాయి. జిల్లాలో ఇద్దరు మినహా మిగిలిన 12 ఎమ్మెల్యేలు వైసీపీ వారే. మరి అలాంటప్పుడు ఎందుకు అంతా కలిసి ఒక నిర్ణయానికి రాలేకపోతున్నారో అర్థం కాలేదు. దానికి తోడు ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురిశాయి. జలాశయాలకు కూడా నీరు బాగానే వస్తోంది. ఇలాంటి సమయంలో కూడా అంతలా ఫైట్లు చేయటం ఎందుకన్న ప్రశ్న వినిపిస్తోంది. ఏదేమైనా నీటి విషయంలో ఎమ్మెల్యేలు ఒక అండర్స్టాండింగ్కి వచ్చే వరకు ఈ సీన్లు రిపీట్ అవ్వడం ఖాయంగానే కనిపిస్తోంది.